please subscribe to iMedia channel and click the bell icon for more notifications. మీరు ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు సాగిస్తానంటున్నారు, ఆంధ్రప్రదేశ్ అంశాలను కూడా చర్చించుకుందాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు, వారికి అంటే మీరు చూస్తూనే ఉండుంటారు ప్రసార మాధ్యమాల్లో కూడా, వారికి ఎలాంటి స్పందన లభిస్తుంది రాబో ఎన్నికల్లో? మీరు అంటూ ఉన్నారు కుర్చీ కోసం తహతహలాడుతున్నాడు, వారి ఆలోచనకు అనుగుణంగా, వారి ఆశయానికి అనుగుణంగా నిజంగానే అధిష్టానాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందా, లేదంటే చంద్రబాబు నాయుడే? మేము అది కాదు ఇది కాదు, వామపక్షాలు జనసేన ఈ రాష్ట్రం ప్రత్యామ్నాయంగా కూటమిగా ఏర్పడి మేము ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మా పాత్ర మేము ప్రజల పక్షం ఉంటాం, ఈ కూటమిని ఓడిస్తాం. కాబట్టి డబ్బు ఉంది, మాకు ప్రజలు ఉన్నారు, కూటమితో ఓడిస్తారు ఇరు పార్టీలని. ఇరు పార్టీలు ఓడిస్తాం మేము. మేము అధికారులు ఇప్పుడు రాము, రాకపోయినా మేము ప్రత్యామ్నాయంగా మేము ప్రజల పక్షం ఉంటాం. అంటే జనసేన మద్దతుతో కూడా రాలేరా? చూడాలి మరి ఎలా ఉండొచ్చు జనసేన పరిస్థితి. జనసేన పరిస్థితి మంచిగా ముగ్గురు కలిసి కాంబినేషన్ ఉంటే కర్ణాటక ఫలితాలు కూడా రావచ్చు. ఏది సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ ప్రతిపక్ష నేత అండి, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ట్రైబల్ ఎంపీ ఎండివిజువల్ కౌన్సిల్ అనేది చాలా రాజ్యాంగబద్ధమైంది. ఇన్నికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కానీ, చట్టాలు కానీ, జీవోలు కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ చేయాల్సిన కీలకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆఫ్ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు అభివృద్ధి సంక్షేమ పథకాలు రివ్యూ చేయాలి. అది ఇంతవరకు కమిటీ ఏడలేదు, ట్రైబల్ మినిస్టర్ని పెట్టలేదు చంద్రబాబు. వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, గెలిచిన వాడు శుభ్రంగా జంపు జలాల్లో వేయాలి. వారు అసెంబ్లీలో పోరాడకుండా బయటకు వచ్చేసారు. అది తప్పది, ప్రజల్లో ఉండాలి. నువ్వు పాదయాత్ర చేయి, నేను పాదయాత్ర అక్కడ కూడా రాజీనామా చేశారు ఎంపీ పదవులకు కూడా, దీనిపై మీరేమంటారు? అది తప్పు, ప్రజల్లో అక్కడ ఉండి ఎక్స్పోజ్ చేయాలి, కారణాలు చేయాలి ప్రభుత్వం. జగన్ ఈ వైఖరి పట్ల మీరేమంటారు? అది బీజేపీతో ఉన్న సఖ్యత ఖచ్చితంగా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. వీరిరువురు ఏకపై చంద్రబాబు నాయుడిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసే అవకాశం ఏదైనా ఉందా? ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఎక్కడ విధానాలు ఒకటే కదా. బీజేపీ ఎక్కడ పల్లెత్తు మాట అంటలే. మేము బీజేపీని అంటున్నాం, టీడీపీని అంటున్నాం, వైఎస్ జగన్మోహన్ అంటున్నాం. 3 పార్టీలు కూడా ఇది ప్రజా అనుకూలమైన, ప్రజల వ్యతిరేక విధానాలతో అమలు జరుగుతున్నాం పార్టీలు, పాలకవర్గాలు మేము అంటున్నాం. వాళ్ళు అంటలేదా?